హాయ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి హలో సుధీర్ వర్మ గారు హలో సార్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ అన్న బిజినెస్ అనాలిసిక్స్ సంబంధించిందే చాలా మంది అడిగినటువంటి అంటే ఎంటర్టైన్మెంట్ మీద ఎక్కువ మంది ఖర్చు చేస్తూ ఉంటారు కొంత రిలాక్స్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఈ మధ్య స్టూడెంట్స్ అయితే వీకెండ్ కి ఎక్కడికెక్కడ తిరుగుతూ ఉన్నారు బట్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫ్రెండ్స్ కానివ్వండి ఫ్యామిలీ కానివ్వండి ప్రశాంతంగా బయటకు వచ్చి ఎక్కడ గడపాలి అని అన్నా కూడా కొన్ని మినిమం నీడ్స్ ఉన్నటువంటి వాటి మీద ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేసి మనీ ఆర్న్ చేయాలి అని అంటే ఏ బిజినెస్ ఐడియా బెస్ట్గా ఉంటుంది అంటారు నైస్ సార్ మనం యాజ్ ఆఫ్ నా ఉన్న స్టూడెంట్స్ని యూత్ని లేదా ఫ్యామిలీస్ని ఫోకస్ చేసి ఏదైనా బిజినెస్ ఐడియా మొదలు పెట్టాలి అనుకుంటే వీకెండ్ హాస్టల్స్ ఇవాళ చాలా పాపులర్ కాన్సెప్ట్ సార్ ఈవెన్ యూఎస్ యూకే యూరోప్ మార్కెట్లో కూడా ఈ వీకెండ్ హాస్టల్స్ చాలా పాపులర్ అవుతున్నాయి ఎక్కడైతే ట్రావెల్ ఇండస్ట్రీ టూరిజం బాగా డెవలప్ అవుతుంది లేదా ఈ కార్పొరేట్ లైఫ్ స్టైల్ ఎంఎన్సీ ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ టెక్కీస్ కానీ ఫినాన్షియల్ కన్సల్టెన్సీ ఇక్కడ ఎక్కడ ఎక్కడైతే ఈ టైర్ వన్లోని ఈ లెవెల్ వన్ కంపెనీస్ బాగా డెవలప్ అవుతున్నాయి అటువంటి చోట వీకెండ్ హాస్టల్స్ అనే బిజినెస్ చాలా బాగా వర్క్అట్ అవుతుంది ఈ వీకెండ్ హాస్టల్ అంటే ఏంటి జనరల్గా చూడండి మీరు హైదరాబాద్లోని బెంగళూరులో కానీ కామన్గా ఫ్రెండ్స్తో ఎక్కడో ఫ్లాట్లో కలిసి ఉంటారు అంటే ఆర్ నాట్ మ్యారీడ్ యువర్ బ్యాచిలర్ ఫ్రెండ్స్తో కలిసి ఉంటారు లేదు మ్యారీడ్ అయినా సరే ఎక్స్పెన్సివ్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫోర్ బెడ్రూమ్ టైర్ వన్ తీసుకునే పాజిబిలిటీ ఉండదు ఎందుకంటే వెరీ ఎక్స్పెన్సివ్ యూ అండ్ యువర్ వైఫ్ ఓన్లీ స్టే కాబట్టి బట్ సడన్గా ఒక ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా గ్యాదర్ అయ్యారు లేదు ఒక టెన్ మెంబర్స్ మీ క్లాస్మేట్స్ మీతో పాటు ఇంజనీరింగ్ ఎంబీఏ చదువుకున్న వాళ్ళు ఎవరైనా గ్యాదర్ అయ్యారు లేదా మీ ఫ్యామిలీ నుంచి విలేజ్ నుంచి ఊరు నుంచి మీ రిలేటివ్స్ వచ్చారు బట్ ఆ చిన్న ప్లేస్ మీకు సరిపోదు హ్యాంగ్ అవుట్ అవ్వడానికి సో అలాంటప్పుడు ఏంటంటే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఎక్కడైనా స్టే చేయాలనుకుంటే ఈ వీకెండ్ హాస్టల్స్ అనే బిజినెస్ కాన్సెప్ట్ని కనుక మనం డెవలప్ చేసుకోగలిగితే దీని మీద డబ్బులు సంపాదించడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది బిజినెస్ బాగా అవుతుంది టైర్ వన్ టైర్ టూ సిటీస్లో బాగా డిమాండింగ్ ఉన్నది ఎందుకంటే వీకెండ్ అనేసరికి వాళ్ళ ప్రతి ఒక్కరికి వెకేషనే ప్రతి ఒక్కరి వాళ్ళు వీకెండ్ ఎక్కడో దగ్గర బయటకు వెళ్దామని ప్లాన్ చేసుకుంటారు లేదా రిసార్ట్స్ కానీ అవుట్స్కర్ట్స్ కానీ ట్రావెల్ ప్లేసెస్ కానీ వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటారు బట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక టెన్ మెంబెర్స్ లేదా ఫిఫ్టీన్ మెంబెర్స్ ఉండడానికి పర్టికులర్గా మనకు ఉండే లొకేషన్లో మన హౌస్ సరిపోకపోవచ్చు బట్ అటువంటి సిచ్యువేషన్లో వీకెండ్లో ఐ మీన్ ఎవరైనా ఆల్రెడీ ఉన్న అపార్ట్మెంట్స్ కానీ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ ఒక చిన్న వెబ్సైట్ లాంటిది డెవలప్ చేసి వీకెండ్ హాస్టల్స్ అనే కాన్సెప్ట్ని మనం ఇంప్లిమెంట్ చేసి వేరియస్ హౌస్ ఓనర్స్ని అందులో అగ్రిగేట్ చేసి మీరు బిజినెస్ చేసినా సరే ఎదర్ మీకు డైరెక్ట్ సేల్స్ జరుగుతాయి ఇండైరెక్ట్ సేల్స్ జరుగుతాయి అండ్ కస్టమర్స్ కూడా ఆ ప్రైవసీ ఆ ప్లేస్ లైక్ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ టైం స్పెండ్ చేయడానికి పర్టిక్యులర్ లొకేషన్ దొరుకుతుంది సో ఈ రెండు డిఫరెన్సెస్ని మనం బ్యాలెన్స్ చేస్తూ మార్కెట్లో ఉన్న ఆ నీట్ని గ్యాప్ని మనం ఫిల్ చేస్తూ ఆ పర్టికులర్ డిమాండ్కి మనం గనక ఈ సర్వీస్ని సప్లై చేసుకోగలిగితే ఈ వీకెండ్ హాస్టల్స్ అనే కాన్సెప్ట్ చాలా చక్కగా టైరాన్ టైక్ట్రిసిటీస్లో వర్క్ అవుతుంది ఓకే ఎలా అండి అంటే దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే ఎట్లా ఇనీషియల్గా ఎంత అమౌంట్ ఉండాలంటారు ఇనీషియల్గా సపోజ్ మీరు సపో ఈ రోజు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మీకంటూ ఇండివిజువల్ అపార్ట్మెంట్ ఉండాల్సిన అవసరం లేదు సార్ ఆల్రెడీ ఉన్నవాళ్ళని మనం ఇందులో కాన్బోర్డ్ చేసుకోగలిగితే సరిపోతుంది అయితే మార్కెట్లో నెంబర్ ఆఫ్ హోటల్స్ కానీ రూమ్స్ కానీ సప్లై చేసే వెబ్సైట్స్ ఉన్నాయి అయితే వాళ్ళందరికన్నా మనం డిఫరెంట్గా ఎలాగ అప్రోచ్ అవ్వాలి అంటే మనం ఓన్లీ వీకెండ్ మీద మాత్రమే ఫోకస్ చేస్తాం అంటే ఫ్రైడే సాటర్డే సండేస్ మాత్రమే ఈ మనం ఉండే లొకేషన్ని వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చి దాని మీద డబ్బులు సంపాదించవచ్చు అయితే ఇనీషియల్గా దీనికి ఒక ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌసండ్ పెట్టి ఒక చిన్న వెబ్సైట్ డిజైన్ చేసుకొని ఇంకొక ఫిఫ్టీ థౌజండ్ ప్రమోషన్ మీద ఇన్వెస్ట్ చేసి మార్కెట్లో ఈ టూరిస్ట్ ప్లేసెస్ దగ్గర ట్రావెలింగ్ ఎక్కువ జరిగే ప్లేసెస్లో ఎక్కడైనా డబల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ ట్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ విల్లాస్ లేదంటే పూల్ పార్టీస్ జరిగే ప్లేసెస్ ఏవైనా ఉంటే వాటిని ఇందులో రెంటల్కి పెట్టి ఇక్కడి నుంచి మళ్ళీ అగ్రిగేటర్స్ని కస్టమర్స్ని అసైన్ చేసి అక్కడి నుంచి డబ్బులు సంపాదించవచ్చు సో మినిమం వన్ ల్యాక్ రూపాయి ఇన్వెస్ట్ కనుకుంటే ఈ వీకెండ్ హాస్టల్స్ అనే కాన్సెప్ట్ని ఒక వెబ్ పోర్టల్ ద్వారా ముందు మనం బిజినెస్ కాన్సెప్ట్ కింద స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఎక్కువ డబ్బులు జనరేట్ చేయడానికి స్కోప్ ఉంటుంది సో మినిమం వన్ ఇన్వెస్ట్మెంట్ రూపీ క్వైట్ ఆఫ్ అలా సార్ రిటర్న్స్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు బిజినెస్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది వాల్యూమ్ గేమ్ బిజినెస్ అండి అంటే మీరు ఒక వీకెండ్కి ఒక అపార్ట్మెంట్ మీద ఒక టెన్ థౌజండ్ రూపీస్ మీరు ఛార్జ్ చేశారు అనుకోండి యాజ్ ఎ కన్సల్టెంట్ లైక్ మీరు సర్వీస్ ప్రొవైడర్ కింద వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మీరు ఛార్జ్ చేయొచ్చు అంటే ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ అంటే మీకు వచ్చేది టూ థౌజండ్ రూపీస్ ఒక అపార్ట్మెంట్ మీద ఒక వీకెండ్కి ఇప్పుడు అదే మీ దగ్గర హండ్రెడ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి మీ వెబ్సైట్లో యు ఆర్ ఎర్నింగ్ టూ ల్యాక్స్ రూపీస్ పర్ వీక్ ఫోర్ వీక్స్కి వచ్చేసరికి ఎయిట్ ల్యాక్స్ నుంచి టెన్ లాక్స్ రూపీస్ అవుతుంది ఎప్పుడు మనం హండ్రెడ్ కస్టమర్స్ దగ్గర మాట్లాడుకున్నప్పుడు చెప్పాను కదా ఇది వాల్యూమ్ గేమ్ మీరు ఎంతమంది అగ్రిగేటర్స్ని ఇందులోకి యాడ్ చేస్తున్న కొద్దీ మీ బిజినెస్ అంత పెరుగుతుంది సో గా పర్ మంత్ వచ్చేసరికి ఫైవ్ లాక్స్ రూపీస్ బిజినెస్ ఓన్లీ ప్రొవైడింగ్ ఇన్ ఇన్ఫర్మేషన్ సర్వీసు రూమ్ బుకింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నందుకు ఈ వీకెండ్ హాస్టల్ అనే కాన్సెప్ట్ ఏమి ఫైవ్ ల్యాక్స్ రూపీస్ దాకా పర్ మంత్ అయ్యేసరికి మినిమం సంపాదించవచ్చు మాక్సిమం అనేది మీ వాల్యూమ్ గేమ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఓకే చాలామంది అండి ప్రమోషన్స్ కోసం అని చెప్పేసి ఎలా చేస్తే బాగుంటుంది ఏ విధంగా వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా ఎలా సార్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలంటారు దీనికి హండ్రెడ్ పర్సెంట్ మనం ఈరోజు ఒక టెక్నాలజీ రిలేటెడ్ వెబ్సైట్ కానీ మొబైల్ అప్లికేషన్ కానీ లేదా ఇంకొక కొత్త మెథడ్ కానీ మార్కెట్లోకి ఇంప్లిమెంట్ చేయాలంటే ఈరోజు ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ షార్ట్స్ బిజినెస్ని ట్రెండింగ్ చేస్తున్నాయి సార్ ఇవి మోస్ట్ ట్రెండింగ్ కాన్సెప్ట్స్ ఎందుకంటే యూట్యూబ్ రీల్స్ని చూసే ఎక్కువ లైక్ వాట్ వీ కాల్ ఆల్ దిస్ ట్రావెల్ ప్లేసెస్ టూరిస్ట్ ప్లేసెస్ ఎక్కువ అవుతున్నాయి సిటీ ఇండియాలో కాదు వరల్డ్లో ఉన్న ప్రతి ట్రావెల్ ప్లేస్కి సంబంధించిన ఒక రీల్ మనకి ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తుంది ప్రతి ట్రావెల్ ప్లేస్కి సంబంధించిన ఒక యూట్యూబ్ షార్ట్ మనకి యూట్యూబ్లో కనిపిస్తుంది అంటే ఈ రెండు వాళ్ళ బిజినెస్ని డిమాండ్ చేస్తున్నాయి సో ఈ రెండింటినీ మనం ఇనీషియల్గా ఫోకస్ చేసుకొని అట్ ద సేమ్ టైం ఫేస్బుక్ని కూడా మనం సపోర్ట్ తీసుకొని ఈ మూడు ప్లాట్ఫామ్స్ నుంచి ఎక్కువ రీల్స్ షార్ట్స్ క్రియేటివ్ కంటెంట్ దానికి రిలేటెడ్ బ్లాగ్స్ ఇన్ఫర్మేషన్ ఆర్టికల్స్ మనం ఎక్కువ పోస్ట్ చేస్తున్న కొద్దీ పీపుల్ సెర్చ్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది సపోజ్ మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు బట్ ఇంటర్నెట్లో దాన్ని ప్రమోట్ చేయలేదు అనుకోండి ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేస్తారు వాట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ వీకెండ్ హ్యాంగ్ అవుట్ అని అక్కడ మన ఇన్ఫర్మేషన్ కనిపించలేదంటే మనకి బిజినెస్ రాలేదని అర్థం సో హండ్రెడ్ పర్సెంట్ డిజిటల్ మార్కెటింగ్ ఈస్ ద రైట్ ప్లాట్ఫామ్ సోషల్ మీడియాను ఉపయోగించుకొని డిజిటల్ మార్కెటింగ్లో కనుక మనకు రైట్ టైంలో దీన్ని ప్రమోట్ చేసుకోగలిగితే ఎక్కువ కస్టమర్స్ వస్తారు సో హండ్రెడ్ పర్సెంట్ సోషల్ మీడియాస్ ద రైట్ స్ట్రాటజీ టు ప్రమోట్ మోర్ కైండ్ ఆఫ్ వెబ్ అండ్ యాప్ రిలేటెడ్ బిజినెసెస్ ఎలా సార్ టార్గెట్ ఆడియన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి టార్గెట్ ఆడియన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే కార్పొరేట్ కంపెనీస్లో ఉద్యోగాలు చేస్తున్నారు విఐపి కస్టమర్స్ ప్రీమియం కస్టమర్స్ వీళ్ళు మాత్రమే మనకి టార్గెట్ కస్టమర్స్ కింద పనిచేస్తారు ఎందుకంటే మార్కెట్లో ఎప్పుడూ ఒక అనాలసిస్ ఉంటుంది బాగా చూసారా సైకిల్ తొక్కేవాడి వల్ల దేశానికి ఏం ఉపయోగం లేదని ఎందుకంటే సైకిల్ తొక్కేవాడు ట్యాక్స్ కట్టడు రోడ్ ట్యాక్స్ ఉండదు ఇన్సూరెన్స్లు ఉండవు హెల్త్ బాగుంటుంది కాబట్టి హాస్పిటల్కి వెళ్ళడు మెడికల్ బిల్స్ ఉండవు మందులు వాడు ఇలాగా బట్ కార్లో తిరిగేవాడు అన్నీ పే చేస్తాడు సో దీని మెయిన్ ఇది చెప్పడానికి రీజన్ ఏంటి అంటే అనే సింపుల్ నోటు ఎవరైతే వీఐపీ కస్టమర్స్ ప్రీమియం కస్టమర్స్ అబౌవ్ మిడిల్ క్లాస్ కస్టమర్స్ ఎవరైతే డబ్బుని కొంచెం వీకెండ్ వచ్చేసరికి స్పెండ్ చేయగలరో అబవ్ మిడిల్ క్లాస్ కస్టమర్స్ కంటే మనం ఫోకస్ చేస్తే బిజినెస్ అనేది ఈజీ అవుతుంది సో టార్గెట్ కస్టమర్స్ అబోవ్ మిడిల్ క్లాస్ కస్టమర్స్ బీఏపీ అండ్ ప్రీమియం కస్టమర్స్ డెఫినెట్గా సార్ ఐడియా చాలా బాగుంది థ్యాంక్ యూ మంది అండి అంటే ఈ మధ్య కాలంలో సో చాలా మంది కంపెనీస్ వాటికి సంబంధించిన వాళ్ళు వచ్చి కంపెనీ సీఈఓని కానివ్వండి లేదంటే కంపెనీ ఫౌండర్స్ కానివ్వండి వాళ్ళు వచ్చి మీ దగ్గర మార్కెటింగ్ సంబంధించిన స్ట్రాటజీ కానివ్వండి అనాలిసిస్ కానివ్వండి అనాలిటిక్స్ కానివ్వండి దాంతోపాటు ప్రమోషన్ కానివ్వండి బిజినెస్ ని ఫైవ్ ఎక్స్ ట్రిపుల్ ఎక్స్ అటువంటి వాటిలో తీసుకెళ్లడానికి కొత్త కొత్త స్ట్రాటజీస్ అడుగుతూ ఉన్నారు ప్రమోషన్స్ కూడా మీ దగ్గర నుంచి డైరెక్ట్ తీసుకుంటూ ఉన్నారు వాల్యూమ్ కూడా బిజినెస్ వాల్యూమ్స్ చాలా పెరుగుతూ కొత్త కొత్త ఐడియాస్ కూడా తీసుకుంటూ ఉన్నారు మీ దగ్గర అండ్ స్టూడెంట్స్ కూడా తయారు చేశారు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు మీ దగ్గర ఆ ఫైవ్ డేస్ త్రీ డేస్ వర్క్ షాప్కి వచ్చినటువంటి వాళ్ళు కూడా వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ దివెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అయితే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ మీరు సిక్స్టీ ప్లస్ కంపెనీస్ తోటి అసోసియేట్ అయ్యి ముందుకు వెళ్తున్నారు ఎందుకంటే వాళ్ళు మీ మీద ఆ ట్రస్ట్ తోటి ముందుకు వచ్చారు బిజినెస్ అనాలిసిస్కి సంబంధించింది కానివ్వండి లేదంటే కొత్త బిజినెస్ ఐడియాస్ తోటి ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి జనరల్గా సార్ ఇప్పుడు మనం చెప్పినట్టు ఏదైనా ఒక బిజినెస్ ఐడియాని డిస్కస్ చేయాలంటే ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో మనం ఓవరాల్గా మాట్లాడుకోవచ్చు కాన్సెప్ట్ ఏంటని బట్ ఈ టెన్ మినిట్స్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మార్కెట్లోకి దిగారనుకోండి బిజినెస్లో మీరు ఫెయిల్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది ఎందుకంటే దాని డెప్త్ తెలియకుండా మనం మార్కెట్లోకి దిగితే ఎక్కువ రిస్క్ కనిపిస్తుంది సో ఈ డెప్త్ తెలుసుకోవడానికి రిస్క్ తగ్గించుకోవడానికి ఉండే ప్రాసెస్ ఏంటి అంటే వన్ టు వన్ కన్సల్టేషన్ అంటే మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా బిజినెస్ ఐడియా రన్నింగ్లో ఉంది లేదు కొత్తగా ఏదైనా ఐడియాని ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నారు అని అవుటర్ లైన్గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నేను మీతో కనీసం టూ టూ త్రీ అవర్స్ డిస్కస్ చేయాల్సి ఉంటుంది మీరు ఏ లొకేషన్ నుంచి వచ్చారు మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత అసలు మీ క్యాపబిలిటీస్ ఏంటి మీరు నిజంగా బిజినెస్కి సూటబుల్ అయ్యే పర్సనా కాదా మీ ఐడియాలో ఏదైనా పిట్ ఫాల్ ఉందా లేదా అడ్వాంటేజ్ ఏంటి ఆ పర్టికులర్ ఐడేకి మార్కెట్లో ఉన్న డిమాండ్ ఏంటి ఇవన్నీ అనాలిసిస్ చేయాలంటే కనీసం టూ టూ త్రీ అవర్స్ ఒక కస్టమర్తో మాట్లాడాలి సో దీనికోసం మనం వన్ టు వన్ అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేస్తాం సో ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడవచ్చు ఐదర్ యూ కెన్ కమ్ టు ఆఫీస్ జూమ్ జూమ్లో అయినా సరే మనం కనెక్ట్ అవుతాం ఖచ్చితంగా మీకు కావాల్సిన టూ ఇన్ఫర్మేషన్ టూ టు త్రీ అవర్స్లో డిస్కస్ చేసి ఫర్దర్గా కూడా మీరు బిజినెస్ పెట్టే వరకు కావాల్సిన సపోర్ట్ మన సైడ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది తీసుకోవాలి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అదర్వైజ్ అంటే ఈ వన్ టు వన్ కన్సల్టేషన్ కాదు సార్ మాకు ఇంకా ఏం చేయాలన్న క్లారిటీ లేదు కానీ మేము ఎక్కువ విషయాలు నేర్చుకుందాం అనుకుంటున్నాం బిజినెస్ రిలేటెడ్ ఎందుకంటే ఫ్యూచర్లో మాకు డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి అలాంటప్పుడు మనం బిజినెస్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని మనం దీనికోసం ఎవ్రీ వీకెండ్ కూడా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాం టూ డేస్ సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టూ డేస్ ఎవ్రీ మంత్ లాస్ట్ సాటర్డే సండే వర్క్ షాప్ ఉంటుంది ఈ ఆగస్ట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్ కూడా హైదరాబాద్లో వర్క్షాప్ కండక్ట్ చేస్తాం సో ఈ బిజినెస్ స్టార్టప్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే పీపుల్ ఎవరైనా సరే ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు వర్క్షాప్లో మెయిన్ పాయింట్ ఏంటి అంటే బిజినెస్కి రిలేటెడ్ ఒక ఫిఫ్టీ టాపిక్స్ ఖచ్చితంగా మీకు వచ్చి తీరాలి ఫిఫ్టీ టాపిక్స్ తెలియాలి అవి మీకు వచ్చి కూడా రావాలి సో అలా వచ్చినప్పుడు మీరు మార్కెట్లోకి వెళ్ళి ఈజీగా సర్వైవ్ అవుతారు ఇప్పుడు చూడండి యూనిక్ సెల్లింగ్ పాయింట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది గూగుల్లో వెతికితే దొరుకుతుంది ఏంటనేది బట్ మీ బిజినెస్కి ఆ యూనీక్ సెల్లింగ్ పాయింట్ని ఎలా అప్లై చేసుకోవాలి సేల్స్ అనేది టాపిక్స్ చాలా విధానాలు ఇంటర్నెట్లోని ఎంబీఏ బుక్లోని మనకు దొరుకుతాయి కానీ మీ పర్టికులర్ బిజినెస్కి సేల్స్లో కొత్త కొత్త స్ట్రాటజీస్ కొత్త కొత్త ఇంప్లిమెంటేషన్స్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా ఈ టూ డేస్ వర్క్షాప్ కనుక అటెండ్ అయితే ఇది టూ వేస్ ఉంటుంది సార్ ఇన్పుట్ అవుట్పుట్ మెథడ్ ఉంటుంది అంటే కేవలం నేను లెక్చర్ చెప్పి వదిలే ఉండదు మీ చేత ప్రతి థింగ్ని ప్రాక్టికల్గా అసైన్మెంట్ చేయించాల్సి ఉంటుంది సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఆ పర్టికులర్ విషయం మీద కమాండ్ వస్తుంది సో ఇలా చేయడం వల్ల మీరు బిజినెస్లో సర్వైవ్ అవడానికి సక్సెస్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో ఈ రకంగా వీకెండ్లో ఎవరైనా సరే షాప్ కైనా అటెండ్ చేసుకోవచ్చు ఏదో వన్ టు వన్ కన్సల్టేషన్ కావాలన్నా సరే వర్క్షాప్ కావాలన్నా సరే కింద ఇచ్చిన నెంబర్ కనుక కాల్ చేస్తే మా టీమ్ అపాయింట్మెంట్ బ్లాక్ చేస్తారు అక్కడి నుంచి ఫర్దర్గా నేను మీకు కావాల్సిన సపోర్ట్ ఇన్ఫర్మేషన్ మీరు బిజినెస్ పెట్టి మీ కస్టమర్ వచ్చే వరకు ఇవ్వడం జరుగుతుంది సెప్టెంబర్లో వన్ వీక్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాను సెప్టెంబర్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఇది వన్ వీక్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ సార్ జనరల్గా మనం వీకెండ్లో టూ డేస్ వర్క్షాప్ చేస్తాం కదా దానికి ఇంకొంచెం అడ్వాన్స్డ్ వేర్స్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లాగా ఒక హోటల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం అప్పుడేంటంటే అసైన్మెంట్స్ కానీ యాక్టివిటీస్ కానీ ప్రాక్టికల్ కేస్ స్టడీస్ కానీ వీళ్ళ చేత ఇంప్లిమెంట్ చేయాల్సిన మెథడ్స్ కానీ ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది సో సెప్టెంబర్లో మనం మిడ్ వీక్లో మనం ఈ వన్ వీక్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతాం సో ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైనా సరే దానికైనా సరే ఆఫ్ చేసుకోవచ్చు చాలా మంది దానికి అటువంటి వాటికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఎందుకంటే ఆ వన్ వీక్లోనే ఒక బిజినెస్ని ఎక్కడి వరకు తీసుకెళ్లొచ్చు ఎలా తీసుకెళ్లొచ్చు ఏ స్ట్రాటజీస్ తోటి ముందుకెళ్ళొచ్చు ఎటువంటి ప్రమోషన్స్ చేయొచ్చు అనేది తెలుస్తూ ఉంటుంది సో ఆ ప్రోగ్రాంకే చాలా మంది అటెండ్ అవుతుంటుంది సార్ అటువంటి వాటికి ఎందుకంటే స్ట్రాటజీ కానివ్వండి ప్రమోషన్స్ కానివ్వండి కానివ్వండి మార్కెటింగ్ కానీ చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ వర్క్ షాప్స్ టూ డేస్ వర్క్ షాప్స్ కూడా అంతే ఇంపార్టెంట్ దానికి తగ్గట్టే ఫీడ్బ్యాక్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మగా థ్యాంక్ యూ సో మచ్ సార్ హ్యావ్ ఎ గుడ్ డే చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ వర్క్ షాప్స్ లాంటివి కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడు సంప్రదించవచ్చు లేదు అనుకుంటే మిస్టర్నాగ్ అఫీషియల్ అనే ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ పెడితే సుధీర్ వర్మ గారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానివ్వండి లేదా అప్డేట్స్ కానివ్వండి ప్రోగ్రామ్స్కి సంబంధించిన కానివ్వండి వన్ ఆన్ వన్ సెషన్స్ కానివ్వండి లేదా బిజినెస్ స్ట్రాటజీస్ మార్కెటింగ్ బ్రాండింగ్ అండ్ ప్రమోషన్స్ సేల్స్ వాటికి సంబంధించిన ఏ డేటా ఉన్నా మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయినప్పుడు అది కనెక్ట్ అవ్వట్లేదు అంటే మీరు నా మిస్టర్ మిస్టర్ నాగ్ అఫీషియల్ అనే ఇన్స్టాగ్రామ్ ఐడి త్రూ కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు మీరు సుధీర్ వర్మ గారికి సంబంధించినటువంటి క్లాసెస్ వర్క్షాప్స్ అవి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి అండ్ వన్ ఆన్ వన్ సెషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి మీ బిజినెస్ ఫైవ్ ఎక్స్ అలాంటి వాటిలోకి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా అప్రోచ్ అవ్వచ్చు ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే డీటెయిల్స్ అన్ని కనుక్కున్న తర్వాతే మీరు మీకు కావాల్సినటువంటి ఐడియాస్ కానివ్వండి స్ట్రాటజీస్ కానీ తెలుసుకోవచ్చు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ